తెలుగును సరిగ్గా పలకడం నేర్చుకుంటున్నా. భాషపై పట్టు వస్తే నటించడం సులభమవుతుంది కదా అని చెప్పుకొచ్చింది మన్నార్ చోప్రా. సునీల్ పక్కన జక్కన్న చిత్రంలో నటించింది ఈ భామ. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా గురించి మన్నార్ చోప్రా హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, సునీల్తో నటించడానికి ముందు ఆయన గత చిత్రాలను చూశాను, తన కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చింది, డాన్స్లు కూడా బాగా చేస్తారనిపించింది, నేను కూడా తెలుగు డైలాగ్ను బట్టి బట్టి ఆయన టైమింగ్కి మ్యాచ్ కావడానికి ప్రయత్నించేదాన్ని. సునీల్తోనూ సప్తగిరితోనూ నాకు కామెడీ సీన్లు కూడా ఉన్నాయి, యాక్షన్ చేశాను, కరాటే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్కి ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. నా పాత్ర సహజంగా బబ్లీగా ఉంటుంది. నా నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో సినిమాలోనూ అలాగే కనిపిస్తా అని అంటుంది మన్నార్ చోప్రా. కమల్ హాసన్ రజనీకాంత్లు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఒకరికొకరు క్రియేటివ్ ఇన్పుట్స్ ఇచ్చుకుంటారు ఈ సమకాలికులు. తన ప్రతి సినిమాని రిలీజ్ కంటే ముందే స్పెషల్ షో వేసి మరీ కమల్కి చూపించడం రజనీకి అలవాటు. కానీ కబాలి విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ మిస్ అయింది. రిలీజ్కు ముందే కాదు, ఇప్పటి వరకు కబాలి చూడలేదని చెప్పేశారు కమల్. కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్కు యాక్సిడెంట్ అయింది. మెట్లపై నుంచి పడిపోవడంతో కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతో హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు కమల్. ఈ యాక్సిడెంట్ టైమింగ్ నన్ను కబాలి చూసేందుకు అనుమతించలేదు, ఎంత త్వరగా వెళితే అంత త్వరగా చూస్తానని చెప్పారు ఈ విశ్వనటుడు.